జనజీవైన ఉత్తమైన వాడు పైన పక్షి కన్నం పెట్టేవాడు ఆ పరమేశ్వరుడే. చిరంజీవ కన్నం ఆధారం పెట్టేవాడు ఆ గోలా శంకరుడే. అయినా బిడ్డ రేణుకాయలమ్మ పిల్ల పుట్ట ముందుకే పుల్ల పుట్టి పెట్టినట్టు నీకు దగ్గర నేను పిల్లగాని చూసి పెట్టిన రాజకోట నమ్మ కోటాది కంచు గుప్పల్లి కోటానే రామన్న రామ కంచు గుప్పల్లి కోటానే రామరము రామ కంచు గుప్పల్లి కోటి తాతీన వారాను దరిజాపరేముల బిడ్డ ఇంతమంది దేవుడు వల్ల అతన్ని మించిన దేవుడు లేకపాయ రాజకించు కళ్యాణం చేస్తున్నట్టు అతన్నేమో రాజచంద్ర బ్రహ్మణదేమో దేవదలపు ఉన్నది. అయినా నాయనా దంగమయ్యా దేవదలమై రాక్షసుల కాళ్ళు పట్టుకుంటా రాక్షసులు వచ్చి దేవదల కాళ్ళు పడతాడా. అతన్ని నేను కళ్యాణ వాడను మీరేను కాళ్ళమ్మాడు కూడా నేను అతన్ని కళ్యాణ వాడాలని ఎల్లమ్మ తల్లి ఇష్ట ప్రకారం అమ్మా నీ ఉద్రేక జనం వంద ఉంటే గట్టే జరుగుతుందమ్మా. అందుకనే అంటమ్మా ఇప్పటికైనా అప్పటికైనా మంత్రులను వైకుంఠవరం పంతులు కూసుంటే భోజనం ఒకటే అంటారమ్మా. బ్రహ్మదేవుడు రాసిన అంత మనకు భర్తడు చెప్పేసినామోదు పళ్ళకేసి తుడిచినామోదు రాతపతిమో రమ్మంటారమ్మా పూజపతి పురుషుడు అంటారమ్మా. ఎల్లమ్మ తల్లి ఏమని గుంటూ సరే చూడమ్మ రాత తిట్టే ఉంటుందనుకోని ఎల్లమ్మ నా రాత పదవి ఎట్లా ఉంటే గట్టే జరుగుతుందని రేణుకా ఎల్లమ్మ. అమ్మవారు నేను కదేవుడు ఎల్లమ్మ కన్నవారు చూసింది భగవంతుడా నాయనావో బ్రహ్మదేవ నావి ఏమి రాత రాశివుడా బ్రహ్మదేవ. ముఖం బాగుంటేనేమో రాత బాగుంటుంది రాత బాగుంటేనేమో ముఖం బాగుంటుందాట. నాయన గంగమయ్యా నేను దేవతల బిడ్డనైతే రాజ్యానికి నన్ను లగ్నం చేస్తున్నారా. నాయన గంగమయ్యా గర్భాన ఉంటే బిడ్డను తీసుకొని పోయి పాపగారి వారికి ఇచ్చి కాలుగడి కాలుగడ నేను పైన తల్లుకుంటావా. నీ నోటి గెట్ట వచ్చరా మా నాయన నోటి గెట్ట వచ్చరా తన తండ్రి అమ్మవారు ఎల్లుడమ్మ ఎల్లమ్మ ఉండరు గోపిల్లు వారే ఓ దేవుడా నా రాత నేను రాళ్ళు కొట్ట భగవంతుడా రాత బాగలేదు తల్లి ఎల్లమ్మది రాత నేను రాళ్ళు కొట్ట అమ్మ నారా దేవతల బిడ్డనైతే రామరామ ఇక నాకేమి సుఖం ఉంది అమ్మలారు రాజరాజ బ్రహ్మదేవ బ్రహ్మదేవ అడగల్ల మోకమమ్మ ఎల్లమ్మని రాత బాగలేకపాయే ఎల్లమ్మరమ్మ ఏమి రాత రాసినవురా బ్రహ్మదేవ ఏమి రాత రాసిన బ్రహ్మనాయన నేను రాళ్ళ రాయినాయి నేను రాళ్ళు గచ్చి గుడికి
నాకు నన్న కొంత పుణ్యమన్నా పుట్టరాలు పుట్టరాలు అడిగిరమాడి పుడక మీద మన్ను మన్నుమయ్యా నేను వంద రోజులు ముట్టలేరా పుట్టలేరా వంద రోజులు ఏమి రాత రాజన తల్లి మోకాల కొంగు పెట్టే ఎల్లమ్మ తల్లి కలకల కన్నీరు తల్లి రామ రామ మా తల్లటి బాబల్ల తల్లి ఓదేవుడు వారిన కన్నీరు చూడు మమ్మలారా నాకు ఏమి రాక రాసిన రామారాయుడు ఒక్క తల్లి పిల్ల నాకు కాదేవుడే అమ్మ ఒక రాక రాయడమ్మ రాయడమ్మ బ్రహ్మకుల్లి మన్నువదు మన్నువదు నాకు ఏ విధంగా రాసినవురా చిన్న చూడా నీ గుల్లి మన్నువదు నన్ను పాపకారి వానికి ఎట్లా ఇస్తావురా నన్ను కళ్యాణం చెప్పండి నోటికి వచ్చిందిరా తండ్రి నీ గర్భాన ముట్టలేదు వేరే వాళ్ళ పిల్లలకి చెప్పుకొని సాధకున్నవారా నానా మాణిక్యం అటువంటి పిల్లలు తీసుకొని మర్చిపోకమంతకి ఎట్టలెత్తండి ఎత్తవురా తండ్రి మంగారమ్మ దుర్గమ్మ లెక్క కత్తికి పాసిని నట్టుకుంటా నేను ఊరు పల్లె పిల్ల తిరిగి నేను ఊర్లే పల్లెల మీద పోతా ఊరేవతల కుడిగట్టుకోని నేను గుల్లె కూర్చుంటా అని అతని నేను కలియాలి వాడు వెళ్ళమ్మ ఎంత బలభాయం అంటే ఇప్పుడు ఇచ్చి లగ్గం చేస్తే నన్ను ఎన్ని బాధలు పెడతాడు నువ్వే భయపడుతున్నావు పాపకారి వారికి నువ్వే భయపడ్డావు తండ్రి నేను కళ్యాణం అంటే నన్ను ఎల్లి బాధలు పెడతావు తండ్రి ఏ బాధపడవాడు నేను ఎందుకు పడాలి నేను చెంగల్ల కోడరిద్దు ఉంటా నేను ఊళ్ళ పల్లెల మీద బయలెళ్ళిపోతా ఎవరిని లంగవాడుతో నీ ఇష్ట ప్రకారం అమ్మా ఆ ఎల్లమ్మ తల్లి ఆలోచన చేసింది నేను కళ్యాణం ఆడదలుచుకున్నవాణ్ణి అచ్చగారు గాని పిచ్చగారు గాని సాధి గాని సన్యాసి గాని అడగద్దిన పిచ్చవాణ్ణి నేను లంగవాడత గాని ఒక్కనాడు కూడా కళ్యాణం ఆడలేదు ఎల్లమ్మ గడుతున్నా గల సమ్మానికి గావంత గంట గడుతున్నా గావంత గంట కట్టి ఉక్కు ముద్రడ వెళ్ళిపెడితే గాలి లోపల ఏడు వదనాలు ఎగిరాలి గనగన గనగన గంట కొట్టాలి సప్తంగా సప్త కోటి సముద్రాలు తిరగాలి కలిగి చామంతి పువ్వు తీసుకొని వచ్చి పంచకోటి లింగాలకు పాల పూజ కట్టాలి కార్తీకుడు వచ్చినా సరే గంట కొట్టేవాడే లెక్క మాత్రం ఎల్లమ్మ గాలి పుట్టింది గల్ల తమ్మ గాయాల పుట్టింది కన్నడ సమ్మమ్మ
గుడి గట్టని కోసమ్మగుడి మైసమ్మగుడి మాంకాలమ్మగుడి వీరప్ప గుడైనా సరే యాదగిరి గుడ్డ వీరముడే గుడి గట్టి నడకల్లమ్మ లగ్నవాడి నాలుగు గాయమ రసమ్మ కొడుతున్నామ్మా కైలాసం లోపల గరుడ సమ్మ గడ్డబట్టినామా ఆ గరుడ సమ్మం కట్టి గరుడ సమ్మ అని గావంత గంట కట్టి ఉక్కు ముద్ర నడువేరు పెట్టున్నారు కడపత్రాలు మంచి రావాలే ఇప్పుడేమో ఫోన్ వచ్చినాయి దేవతల కాలం లోపల చిలుక రామన్నలే పోయేదాట కన్నపత్రం మంచి వచ్చేదాట చిలుక రామన్నలు తెలిసిండు మా సంగమయ్య ఆ చిలుక రామనకు పప్పు పంచదార ఇచ్చినప్పుడే కడపత్రాలు నోటి లోపల పట్టుకొని చిలుక రామల్లా చుమ్ము చుమ్ముల చిలుక రాసింది రామన్న చిలుక చుమ్ము చుమ్ముల చిలుక రాసింది రామన్న చిలుక అంతురాల కాచిలుక అంతురాల కాచిలుక ఆటలాడుతున్నా వచ్చగాళ్ళు పిచ్చగాళ్ళు జోగులు సన్యాసురాలు ఎల్లమ్మలు నేనే కళ్యాణ వార్త నేనే కళ్యాణ వార్త నేనే లగ్న వార్త అని ఎంతో మంది ఏరవచ్చు ఏ రాదు వస్తలేడు ఎల్లమ్మ పద్దవని గెలుస్తలేడు ఏ దేవుడు వస్తలేడు ఏ రాదు వస్తలేడు ఎల్లమ్మని కళ్యాణ వాడడాయే వసవసే భామారేణుకాయల్లమ్మ అడ్డపడ్డ గట్టి నాడి రానా నన్ను యాదరి వేరేవా నీ కళ్యాణ వార్తలనే పద్దవని పెట్టుకొని గండ సమ్మం వచ్చవా భామారేణుకాయల్లమ్మ ఇప్పుడే నేను వస్తున్న కొంగు వడ్డి గుంజి ఇంతమంది దేవదేవులు నీకు కళ్యాణం ఆడపోతే నా పేరు కాచిగుడు కాగలడు మారుపల్లని ఎమ్మడి పెట్టుకొని కార్తీకుడి ఆ కార్తీక మహారాజు వస్తూ ఉంటే దేవతలంతా గడగడ గడగడ వణుకుతున్నారు బలబాయి భట్టు వస్తుంటూ బలబాయి భట్టు వస్తుందని కూసున్న దేవతలు నిలబడిపోయిండ్రు శంకరుడు కూడా కచ్చేరి మీద కూసున్న శంకరుడు లేచి నిలబడ్డాడు బలబాయి భట్టు వస్తుందని చెప్పి దేవతలంతా గడగడ గడగడ వణుకుతున్నారు ఆ కార్తీకుడు వస్తుంటే కాళీదేవుడు అగ్నిదేవుడు అద్దెంతున్నారు శంకరుడు గడగడ 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 వణుకుతున్నాడే ఆ కార్తీక మహారాజు దండు సైన్యాన్ని ఎంబడి పెట్టుకొని మారు బలాన్ని తీసుకొని వచ్చున్నారు లోపల ఇంకేసి జనం లోపల నిన్ను కొంగు పట్టి ఉంది మంగళ సూత్రం కట్టకపోతే నా పేరు కార్తీకుడు కావాలను గరడసమ్మ ఎగిరి తండ్రి కనుక నీ రణమైన కోల పట్టుకొని గల్లుడ పాలై రెండు రామ
కార్తవీర మహారాజు ఎల్లమ్మను లగ్గవాడితే లగ్గవాడంత బంటే ఉన్నాడు. కళ్యాణ వాడితే కళ్యాణ వాడంత బంటే ఉన్నాడు. కార్తవీర మహారాజు ఓయమ్మలారా గాలి లోపల ఎగిరినప్పుడు ఎనకనేవి. కార్తవీర మహారాజు 500 ఎగిరిడు, ఇంకా 200 ఎగిరితే ఎల్లమ్మను లగ్గవాడతాడు. ఇంకా 200 ఎగిరిందంటే ఎల్లమ్మను కళ్యాణ, ఒకవేళ ఎల్లమ్మను కళ్యాణ వారికి దేవతలు పోయి రాక్షసుల కాళ్ళు పట్టుకోవాలి. ఎల్లమ్మ తల్లి కన్నవాడు చూసింది నాయన బ్రహ్మదేవ విష్ణుదేవా శంకరుడు ఎక్కడున్నావు తండ్రి, గమనించండి. విష్ణునారాయణమూర్తి కళ్ళ చూసి ఏమంటాడమ్మా, శ్రీ మహావిష్ణుదేవుడు కళ్ళ వారు చూసిండు నాన్న బిడ్డైనా నా బిడ్డనే అమ్మా. అందుకనే అంటమ్మా తోడబుట్టే తోడు, తొంభై ఆవిడమైనా తోడబుట్టే తోడు దొరకదు, 20 ఆవిడమైనా మరి ఎన్ను మనకే కనరాదు. ఎంత దూరం పోయి చూసినా కానీ మన ఎన్ను కనరాదు, 96 తోడముట్టోడు తోడముట్టోడే ఇతడమ్మా. ఎంతున్నా కానీ మన గురించి దగ్గరే ఇద్దరున్నా కొన్నాలే, డబ్బున్నా కొన్నాలే, ఎన్ని బంగారం ఉన్నా కొన్నినాలే, ఇద్దరున్నా కొన్నినాలే, మేడలున్నా కొన్నినాలే. నా బిడ్డరే కాయల్లమ్మైనా సరే నాకు పిల్ల లేకున్నా నాన్న బిడ్డైనా నా బిడ్డరే అమ్మాయమ్మా. నాయనా అన్నయ్య ఓ శంకరుడు నాకు సంతానం కాకపోయా నా బిడ్డైనా నీ బిడ్డనే, నీ బిడ్డైనా నా బిడ్డరే. విష్ణునారాయణమూర్తి ఆలోచనేసి ఇక్కడక్కడ చూసేవారి కల పక్కన ఒక శంకు ఉన్నది, ఆ శంకు పట్టుకొని పోదిండు. శంకునాదం వచ్చింది కార్తీకుని శబరబడ్డది. కార్తీకుని శబరబడ్డప్పుడు కార్తవీర మహారాజు శబరబడ్డప్పుడు 500 కార్తవీర మహారాజు శబరబడ్డప్పుడు కార్తవీర మహారాజు బలమంత శీలించిపోయి కింద పడతా ఉన్నాడు. కింద పడుతుందా ఇరవై కింద పడ్డప్పుడు నేను ఎల్లమ్మ కళ్ళ చూసి పనులు తెలిసి ఎల్లమ్మ పక్క పక్క నవ్వి రాదు పనులు
పక్కన చేసిన వినవమ్మ, పులి పక్క పడితే పులిసారి కలి పక్క పడయమ్మ. నన్ను చూసి వేరణ చేసిన వినవి ఎల్లమ్మ, ఇంతమంది లోపల నన్ను చూసి ఎట్లా వినవ ఎల్లమ్మ, ఇంతమంది తెలుగు చూస్తూ ఉండగా నీ కళ్యాణం కూడా నేను నవల పాలు చేసేదాను, నవల పాలు చేసేదాను రామనామో, నీ కళ్యాణం కూడా నేను నవల పాలు చేస్తున్నానమ్మా. ఎల్లమ్మ తల్లి కళ్యాణం కాదని కలకల కలకల కన్నీరు ఇసినాడు ఇడికో దగ్గర చదువుని బట్టం చదువుని బట్టు మీద వారు రాజా గౌతులు గౌతులు వారి ఆర్యమ్మ గంగామణి గౌతముడు మార్కండి నడిస్తేముడు అందరికంటే పెద్దవాడు చివరికి బాలముడు రాజు, బాలముడు రాజు బాలుడు గడ్డమున్నది గురుడు విషమున్నది ముక్కలపడి ఎన్నికల మూతాల పడి ఇంద్ర సంకల్పడి ఎన్నికల సాధాల పడి సాధు సన్యాసి వాడు ఎరవచ్చాడు, సాధు సన్యాసి వాడు ఎరవచ్చి ఎల్లమ్మ పెద్దవాడు కలిసి ఏ రాజు గెలవని పద్దవది, ఏ దేవుడు గెలవని పద్దవది, మునిరాజు గెలవబట్టని మునిరాజు గెలిచినప్పుడే అమ్మ ఎల్లమ్మ మునిరాజుకు కళ్యాణం చేస్తామని చెప్పి అమ్మవారు పేరు మీద ఎల్లమ్మ పేరు మీద రంగరంగ వైభవంగా లక్కంపూరు రాసి లక్కంపూర్ లోపల ఎల్లమ్మ మునిరాజును కూర్చుండి పెట్టి కళ్యాణం చేస్తామని చెప్పి అందరు దండం పెట్టుకోండి. ఓం శుక్లా వరదరం విశ్వ చదువరణం చతురపథం ప్రసన్నమతనం ధాయగ్రహ వ్యక్తోభాంత అగచారణ పద్మార గమనేదంత బాస్మహే గురు బ్రహ్మ గురు విశ్వ గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్తో పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శాబదానో శుభముహూర్తో శాబదానో శుభలగ్నే ఓం తారాబలం చంద్రాబలం దైవాబలం విద్యాబలం మధ్యవరకో దేవతాభ్యో నమః ఇష్టాభ్రవ దేవతాభ్యో నమః ఓం గౌరీ దేవతాభ్యో నమః గంధర్వ దేవతాభ్యో నమః ఓం తదేవ లగ్నం తారాబలం చంద్రాబలం దైవాబలం విద్యాబలం ఓం శాబదానో శుభముహూర్తో శాబదానో శుభలగ్నే ఓం గౌరీ పూజా నమః గణపతి పూజా నమః గౌరీ దేవతాభ్యో నమః గంధర్వ దేవతాభ్యో నమః ఓం శుభముహూర్తో శాబదానో శుభలగ్నే శాబదానో దేవతాభ్యో నమః గౌరీ పూజా నమః గణపతి పూజా నమః ఓం గౌరీ దేవతాభ్యో నమః గంధర్వ పూజ దేవతాభ్యో నమః ఇష్టాపుర దేవతాభ్యో నమః ఓం దేవతాభ్యో నమః ఓం దేవి నారాయణే నమస్తుభే హరే బ్రహ్మాండ నాయకే ఆది కొల్లాపురి వలయాంగరే మమ్మహరి తల్లి మహాదేవరాణి శుభశక్తి శాంభవే శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవతాభ్యో నమః గౌరీ దేవతాభ్యో నమః గంధర్వ దేవతాభ్యో నమః అతల వితల తలాతల సాతల మహాతల అండపిండ భూలోక నాగలోకం చతుర్దశి లోక శాభధారో సుముహూర్తో శాభధారో శుభలగ్నే ఓం తదేవ లగ్నం తారాబలం చంద్రాబలం దైవాబలం విద్యాబలం శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవతాభ్యో నమః బాలముని రాజు దేవతాభ్యో నమః తదేవ లగ్నం శాబదానో దేవతాభ్యో నమః ఓం ప్రాతల్ గంగా దేవతాభ్యో
నమః కృష్ణ గోదావరి నర్మదా సింధు దేవతాభ్యో నమః శ్రీశైల ప్రబలాంబికః దేవతాభ్యో నమః ప్రాతల గంగా దేవతాభ్యో నమః కృష్ణ గోదావరి నర్మదా సింధు దేవతాభ్యో నమః తదేవలభ్యం దేవతాభ్యో నమః ఇంటి పేరు కూతురు వారి శివాసమున గోత్రం శివ గోత్రోభ్య సహ ఎల్లమ్మ మృగాజు నామదేశ నమః ఓం ప్రాతల గంగ దేవతాభ్యో నమః తదే విలగ్నం కూతురు వారి శివాసంపదే నమః శ్రీ రేణుకా ఎల్లమ్మ ప్రాతల గంగ దేవతాభ్యో నమః తదే విలగ్నం చంద్రావరం దైవావరం విద్యావరం శివత్వం సమర్పయామి దేవతాభ్యో నమః తదేవ లబ్ధం తారాబలం ఇంద్రాబలం దైవాబలం విద్యాబలం మధువరకో దేవతాభ్యో నమః విస్తాబ్ర దేవతాభ్యో నమః ఓం సమహోతా శుభలగ్నే దేవతాభ్యో నమః తదేవ లబ్ధం దేవతాభ్యో నమః తారాబలం దేవతాభ్యో నమః గౌరి దేవతాభ్యో నమః గాంధర్వ దేవతాభ్యో నమః ఓం ప్రాతల గంగ దేవతాభ్యో నమః శ్రీ మల్లికార్జున స్వామి దేవతాభ్యో నమః శ్రీశైల ప్రబలాంబిక దేవతాభ్యుకుమస్పతి ఓం ప్రాతల గంగ దేవతాభ్యో నమః గౌరి గాంధర్వ దేవతాభ్యో నమః అగరబత్తి తీసుకో తదేవలగ్నం తాడ మెల్లగా ఉండాలా.